హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చిబ్బు అంటూరు స్వాగతం ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను ఏంటి అంటే బిర్యానీ చేశాను వెరైటీగా కానీ మాకు నాకైతే వెరైటీగా ఉంది అందరికి వచ్చే రావచ్చేమో కానీ మొదటిసారి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ సార్ చూస్తున్నారు వస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా వెళ్తుందో నాకు కామెంట్ పెట్టండి ఇంకా కాల్సింది వీడియో దాకా లాస్ట్ దాకా చూడండి వీడియో లాస్ట్ చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇవాళ మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో ఈ వీడియో స్టార్ట్ అవుతుంది చికెన్ కర్రీ సింపుల్గా టేస్టీగా అండ్ ఎంతో ఎమ్మీ ఎమ్మిగా చికెన్ కర్రీ చేయడం చూపిస్తున్నాము చాలా త్వరగా అయిపోతుంది అలాగే బిర్యానీ కూడా సింపుల్ హోమ్ మేడ్ బిర్యానీ అనమాట ముందుగా మనం చికెన్ కర్రీ కోసం అలాగే బిర్యానీలోకి మసాలా రెడీ చేసుకుందాం మనం బిర్యానీ ఆకు బీన్సులు ఎల్లమెర మిరియాలు జీలకర్ర అన్నీ యాడ్ చేసుకొని ధనియాలు కూడా యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో అన్ని ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది చిన్న స్పూన్ తీసుకొని చాలా స్లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అంటే మనకి కలర్ చేంజ్ అయ్యి ఆ ఫ్లేవర్ ఉండే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ కర్రీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసిన చికెన్ని బాయిల్ చేసుకోవాలి అంటే రొటీన్గా ముందు ఫ్రై చేసి చికెన్ చేసుకోవడం కాకుండా మనం విడిగా ముందు చికెన్ని కుక్ చేస్తున్నాం అనమాట కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకోవాలి చూసారుగా అలా కుక్ అయితే కలర్ చేంజ్ అయిపోతుంది చికెన్ అనేది చాలా ప్యూర్ వైట్ ఆర్ లైట్ షేడ్ పింక్ కలర్లో కనిపిస్తుంది మనకి ఆబ్వియస్లీ కర్రీ అన్న బిర్యానీ అన్న మనకి ఆనియన్స్ ఎక్కువ పడతాయి కదా సో ఆనియన్స్ ఇలాగే కట్ చేసుకోవాలని ఏం లేదు మనకి నచ్చినట్లు కట్ చేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం చక్కగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి చికెన్ కర్రీ కానీ బిర్యానీ కానీ అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట పసుపు పసుపు యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇంకోసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంటే ఇంకోసారి ఎందుకు వేసానంటే ముందు వేసినప్పుడు సరిపోదనిపించింది సో అందుకని ఇప్పుడు లైట్గా మనం ఇందాక వేసుకున్నాం కదా వేయించుకున్నాం కదా అవంతా మిక్సీ పట్టించేసుకుని ఆ మిక్సీని కొంచెం యాడ్ చేసి తర్వాత రెడ్ చిల్లి కొంచెం యాడ్ చేశాను అనమాట జస్ట్ మనము చికెన్ పౌడర్లు అలాంటివి వేసే పని లేకుండా గరం మసాలాలు అవన్నీ వేసే పని లేకుండా మనం ముందుగా వేయించుకున్న బిర్యానీ ఆకు మిర్చి అవన్నీ ఉన్నాయి కదా వాటిని మిక్సీ వేసుకొని ఆ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అది మనకి నిల్వ కూడా ఉంటుంది ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు నేను దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను నాకు ఎందుకో సరిపోదు అనిపించింది సో కేజీ చికెన్కి ఫోర్ ఫైవ్ స్పూన్స్ మనకు పడుతుంది అనమాట ఆ మసాలా మనకి టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇంతకంటే ముందు అంటే ఏ వీడియో అయిపోయేలోపు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు నాదా చూడండి అలా చూస్తేనే మాకు హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబర్స్ పెరిగితేనే అండ్ లైక్స్ ఉంటేనే మాకు చాలా హెల్ప్ అవుతుంది అలా అందులో కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా కుక్ అయిన చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ ఆల్రెడీ చికెన్ అనేది మనకు చక్కగా బాయిల్ అయిపోయింది తర్వాత గ్రేవీ కూడా చక్కగా ఉడికింది కాబట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా కలుపుకోవాలి మనకి చికెన్ కాబట్టి ముక్కలు ఏమి విరిగిపోవు మనం ఆ నూనెలో వాటర్లో బాయిల్ చేసుకున్నా సరే మనకి చాలా ఫ్రెష్గా ఉన్న చికెన్ అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు చక్కగా మనకు కావాల్సినంతసేపు మిక్స్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనకి కావాలి అనుకుంటే కొంచెం చికెన్ పౌడర్ వేసుకోవచ్చు నిజం చెప్పాలంటే అసలు అవసరమే ఉండదు మనం ముందుగా వేసిన పౌడర్ సరిపోతుంది ఫర్ సపోజ్ ఎవరికైనా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే కనుక చక్కగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని దాన్ని ఇంకొకసారి ఒకటి రెండు సార్లు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇది పూర్తిగా గ్రేవీ అని చెప్పలేము ఫ్రై అని కూడా చెప్పలేము చాలా బాగుంటుంది మనకి విడిగా రైస్లో తినడానికైనా బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి తర్వాత బిర్యానీలోకి కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది దాన్ని వెంటనే అయిపోతుంది కూడా ఓ పక్కన బాయిల్ చేసుకోవచ్చు ఇంకో పక్కన దానికి కావాల్సిన గ్రేవీ చేసుకోవచ్చు రెండు ఒకేసారి అయిపోతుంది టమాటా కూడా వేసే పని కొంచెం టేస్ట్ కోసం గీ యాడ్ చేసుకోండి ఫైనల్గా కుక్ అయింది అనిపించిన తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి వచ్చింది అనిపించినప్పుడు ఒక్క స్పూన్ గీ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అనమాట సో ఇప్పుడు చికెన్ కర్రీ చేయడం అయిపోయింది కదా చూసారు కదా ఎంత సింపుల్గా అండ్ త్వరగా అయిపోయిందో సో ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చేయాలో కూడా చూసేద్దాం చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సో ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనే మీనింగ్ ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందాం బిర్యానీ చేసుకోవడం కోసం ముందుగా మనకు బౌల్ తీసుకొని ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని మనకి బిర్యానీ ఆకు దినుసులు తర్వాత చక్క లవంగాలు మిరియాలు అంటే మిరియాలు వేయర్లండి ఫ్లోలో వచ్చింది అవన్నీ యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి బిర్యానీ షాషు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత బిర్యానీ కాబట్టి మనం పొడుగ్గా కట్ చేసుకుంటాము ఆనియన్స్ చాలా పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేలాగా మనం చూసుకోవాలి మనకి టూ త్రీ మినిట్స్లో చక్కగా ఫ్రై అయిపోతాయి అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము బిర్యానీ కావాల్సిన దానికి ఎసురు ఎసురు రెడీ చేసుకోవాలి అలాగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి అదంతా మిక్స్ అయిన తర్వాత మనము మన రైస్కు తగ్గట్టు చక్కగా ఎసురు అనేది ఉడికించుకోవాలన్నమాట తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాము ఇవంతా అవ్వడానికి మనకి త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది కరివేపాకు అనేది ఆప్షనల్ వేసుకోవాలని ఏమి లేదు జనరల్గా బిర్యానీలోకి వేసుకోదు బట్ ఉంది కదా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అని చెప్పి ట్రై చేసాము అంతా ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇది దమ్ బిర్యానీ కాదు నార్మల్ ఇసురు పెట్టుకొని బిర్యానీ చేసుకోవటం అనమాట కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఎసురు పెడుతున్నాము కేజీ అంటే ఒక కప్పు రైస్కి కప్పు ఉన్నారా కంటే తక్కువ మనకి వాటర్ సరిపోతుంది అంటే బాస్మతి రైస్ అయితే కప్పు సరిపోతుంది నార్మల్ ఇంట్లో రైస్ అయితే కప్పున్నార అలాగే నేను ఇందాక మిక్సీ మిక్సీ వేసుకున్నాను పౌడర్ అని చెప్పాను కదా అది యాడ్ చేసుకున్నాను ఇది ఇన్స్టెంట్గా మీరు రెడీ చేసేసుకుని అక్కడ పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు అనమాట కొంచెం టేస్ట్ కోసం గీ కూడా యాడ్ చేసి చక్కగా ఇసురు అనేది బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం రైస్ యాడ్ చేస్తే సరిపోతుంది ముందుగా రైస్ మనం చక్కగా నానబెట్టుకున్నాం అనుకోండి కొంచెం పొడిపల్లాడుతూ చక్కగా ఉంటుంది అప్పటికప్పుడు అనేసరికి అంత లుక్ రాదు అండ్ టేస్ట్ కూడా రాదు సో నేను అలా రైస్ యాడ్ చేసుకున్నాను అలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్టు కొంచెం స్పైసెస్ సరిపోయా లేదా అని చెక్ చేసుకొని ఒకటికి రెండుసార్లు తిప్పుకొని మనం క్లోజ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆల్రెడీ కాగింది కాబట్టి ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది అనమాట చూడండి ఆఫ్ బాయిల్ అయిపోయింది హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మొత్తం తిప్పుతున్నాము బాగా మిక్స్ చేస్తే ఇంకొంచెం బాగా ఉడికిదని బట్ చాలా స్లోగా మనం తిప్పాలి ఎందుకంటే ఉంటుంది కాబట్టి మనకి రైస్ అనేది ఇరిగిపోతుంది సో అలా ఇరగకుండా స్లోగా తిప్పుకోవాలన్నమాట అలా తిప్పుకొని ఇంకోసారి మూత పెట్టేసుకొని ఇంకో టూ త్రీ మినిట్స్లో ఉంటే సరిపోతుంది చూసారుగా కదా ఫ్రెండ్స్ బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి ఎంత టేస్టీగా అండ్ చూడటానికి టేస్టీగా ఉంటుంది తినడానికి టేస్టీగా ఉంటుంది సో చూడటానికి చాలా లుక్స్ వెరీ ఎమ్మీగా అనిపిస్తుంది సో ఇంకా అలసి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అనమాట బాయ్ ఫ్రెండ్స్